కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ నుంచి ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక రాజ్యంలో రాజుగారు ఉండేవారు అతను చాలా మంచివారు అతను రాజ్యంలో పనిచేసే బటులందరికీ మధ్యాహ్నం భోజనం వండించి వడ్డించేవారు ఎప్పుడూ లాగానే ఒకరోజు భోజనం వడ్డించే ఏర్పాట్లు చేస్తున్నారు అదే టైంలో ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద చనిపోయిన పాముని నోటితో పట్టుకుని తీసుకువెళ్తుంది అప్పుడు పాము నోటి నుంచి విషయం కింద వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నంలో పడింది అది ఎవరూ చూడలేదు ఒకతను అన్నం వడ్డించమని తిన్నాడు అది తినడం వలన చనిపోయాడు ఈ విషయం రాజుగారికి తెలిసింది మేలు చెయ్యపోతే కీడు జరిగింది అని చాలా బాధపడ్డారు ఇప్పుడు పనివాడు చనిపోవడానికి కారణం ఎవరు ఆ రాజుగారా వంటవాడా పామ గ్రద్ద వడ్డించిన వ్యక్త ఆ అంటారా అతను చేసేది ధర్మకార్యం అతనిది తప్పులేదు వడ్డించిన వాడికి విషయం తెలీదు అతని పని అతను చేశాడు అతనిది తప్పులేదు గ్రద్ద గ్రద్దకైతే పాము ఆహారం పామును తీసుకుని వెళ్తుంది గ్రద్దది తప్పులేదు ఇంకా పామ పాము మరణించింది అప్పటికే పాముది తప్పులేదు మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి వీరిలో ఎవరు కావాలని చంపలేదు యమధర్మరాజుని చిత్రగుప్తుడు అడిగాడు యమధర్మరాజుకి ఏం చెప్పాలో అర్థం కాక అది అలా ఉంచు బాగా ఆలోచించి చెప్తాను అన్నాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారి ఇంటి దగ్గర పనిచేయడానికి ఇంకో అతను వచ్చాడు అతనికి దారి తెలియక అక్కడ కనిపిస్తున్న ఒక ఆమెను అడిగాడు ఆమె దారి చెప్పి బాబు జాగ్రత్త అసలే రాజుగారికి బటులంటే పడదు కొన్ని రోజుల క్రితమే ఒక అతనికి అన్నంలో విషం పెట్టి చంపేశారు మీ రోజులు బాగున్నాయో లేదో కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది చిత్రగుప్త మొత్తం పాపం అంతా ఈమె వేయి అన్నాడు తప్పు ఎవరిదో తెలియకుండా నిందలు వేస్తూ వ్యక్తులను నిందించే వారికే ఆ మొత్తం కర్మఫలం కలుగుతుందని యమధర్మరాజు అన్నారు ఎవరో ఏదో అన్నారని రాజుగారు పెట్టించే భోజనాలు అయితే ఆపలేదు ఒక మనిషిని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే మొత్తం జీవితాన్ని చూస్తేనే కానీ మనకి అర్థం కాదు పై పైన చూసి ఈయన అది ఇది మనం ఎవరిని అనలేము అనకూడదు కూడా నీ వెనకేముంది ముందేముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అదే నీకు అవసరం ఒకళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళకి పేర్లు పెట్టడం ఈజీయే కానీ వాళ్ళతో కలిసి మనం మంచి చేద్దాం అనేది కష్టం ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడండి లేకపోతే వదిలేయండి అరిటాకులో భోజనం చేయనంత వరకు అరిటాకు అంటారు వన్స్ అందులో భోజనం చేసిన తర్వాత ఆకు అని పిలుస్తారు ఇప్పుడున్న ఈ సమాజంలో ఇలాగే జరుగుతుంది మనతో అవసరం ఉన్నంత వరకు చాలా బాగా మాట్లాడతారు అవసరం తీరాక ఇక అంతే ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడినంత మాత్రాన మనకేమీ రాదు నోరు జారడం తప్ప తర్వాత మళ్ళీ మనమే బాధపడవలసి వస్తుంది ఈరోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ